హలో వెల్కమ్ టు టు మనం ఈ సెషన్లో తెలంగాణ కల్చర్ అండ్ మూమెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దామండి ఓకే అన్ని టాపిక్స్ కవర్ అయ్యేటట్టు ఈ క్వశ్చన్స్ ఉన్నాయి ఓకే మనం క్వశ్చన్స్ ద్వారా కాన్సెప్ట్స్ నేర్చుకుందాము ఓకే ఫస్ట్ క్వశ్చన్ రామప్ప ఆలయము ఈ కోవకు చెందినది అయితే రామప్ప ఆలయం అనేది పన్నెండు వందల పదమూడవ సంవత్సరంలో రేచర్ల రుద్రుడు ఓకే రేచర్ల రుద్రుడు నిర్మించుండు ఓకే రేచర్ల రుద్రుడు నిర్మించుడు శిల్పి పేరు మీద ఉన్న ఏకైక టెంపుల్ కూడా రామప్ప ఆలయము ముప్పై తొమ్మిదవ వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా అయితే రామప్ప టెంపుల్ కాకతీయుల కాలానికి సంబంధించినది అయితే కాకతీయుల కాలంలో ఏం చేసినారంటే చాలా టెంపుల్స్ ఏమైతుంది ఏమైందంటే ఆ టైంలో వైష్ణవులు శైవుల మధ్య గొడవలు ఉండడం వల్ల వాళ్ళు ఏం చేసారంటే త్రికూటాలయ త్రికూట ఆలయాలు పంచకూట ఆలయాలు నిర్మించారు త్రికూట ఆలయం అంటే ఏందంటే ఒకటే టెంపుల్లో శివుడు ఉంటాడు విష్ణువు ఉంటాడు సూర్యుడు కూడా ఉంటాడు అలాగే పంచకూట ఆలయాలు కూడా ఉన్నాయి అయితే ఈ త్రికూటాలయాలకు చెందిన ఏంటంటే వేయి స్తంభాలు కూడా అయితే త్రికూట ఆలయం కానీ ఈ రామప్ప ఆలయం అనేది ఏకశాల కోవకి చెందినది అయితే ఆన్సర్ ఏమవుతుందంటే ఏకశాల కోవకి చెందినది అయితే ఈ రామప్ప టెంపుల్ ఎక్కడుంది ములుగు జిల్లాలో పాలంపేట అనే గ్రామంలో ఉంది ఇది మనకు రామప్ప టెంపుల్కి సంబంధించినటువంటి విషయాలు అయితే రామప్ప టెంపుల్లో మనకి శాండ్ బాక్స్ టెక్నాలజీని కూడా వాడిరు ఓకే శాండ్ బాక్స్ టెక్నాలజీ వాడిరు ఇంకేం చేసిర్రు నీటి నీటిలో తేలి ఆడేటటువంటి వీటికలను కూడా వాడిరు ఇది ఇదంతా మనకు రామప్ప టెంపుల్ గురించి తెలివాల్సిన విషయం సో నెక్స్ట్ క్వశ్చన్ కుతుబ్ షాహి రాజ్య చివరి పాలకుడు ఎవరు కుతుబ్ షాహీలు ఎప్పటి నుంచి ఎప్పటివరకు పరిపాలించరు వాళ్ళు ఎంతమంది రాజులు మొత్తం ఏడు మంది రాజులు ఆ రాజుల లిస్టు తెలవాలి మనకి ఎప్పటి నుంచి ఇప్పటివరకు పరిపాలించరు అనేది కూడా తెలియాలి అయితే ఈ కుతుబ్ షాహీ రాజ్య చివరి పాలకుడు ఎవరంటే అబుల్ హసన్ తానిసా అబుల్ హసన్ తానిసా ఓకే అయితే వీళ్ళ ఆర్డర్ చూసుకుంటే ఏడు మంది ఆర్డర్ చూసుకుంటే ఓకే కులీ కుతుబ్ ఉల్ముల్క్ కులీ కుతుబ్ ఉల్ముల్క్ జషద్ కులుబ్ షా కుతుబ్ షా సెకండ్ అతను ఓకే కుతుబ్ కుతుబ్షా థర్డ్ అతను మహమ్మద్ కులీ కుతుబ్ షా ఫోర్త్ అతను మహమ్మద్ కుతుబ్షా ఫిఫ్త్ అతను అబ్దుల్లా కుతుబ్ షా సిక్స్త్ అతను అబుల్ హసన్ తానిసా సెవెంత్ అతను సో ఆన్సర్ ఏమవుతుందంటే సెవెంత్ అతను ఈ సెవెన్ మంది రాజుల యొక్క మనకి ఈ కుతుబ్ షాయి రాజుల యొక్క టైం పీరియడ్ తెలవాలి ఓకే ఇది కుతుబ్ షాహిలకు సంబంధించిన క్వశ్చన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అసఫ్జాయిల మొదటి రాజధాని ఏది ఓకే కుతుబ్బాయుల తర్వాత మనం పరిపాలించిన ఎవరు అసఫ్ జాయిలు ఓకే అసఫ్ అసఫ్జాయ్లలో వాళ్ళ మొదటి రాజధాని ఏముండే అంటే ఔరంగాబాద్ ఉండే తర్వాత ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కి రాజధాని షిఫ్ట్ చేసేరు చాలామంది ఏమనుకుంటారు అంటే హైదరాబాద్ అనుకుంటారు కానీ వాళ్ళకి ఇనిషియల్ రాజధాని ఏంటంటే ఔరంగాబాద్ ఈ క్వశ్చన్కి ఔరంగాబాద్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మీర్ తులబ్ అలీఖాన్ ఏ పేరుతో ప్రఖ్యాతి గాంచాడు అంటుండు అయితే సాలర్జంగ్ అంటే ముగ్గురు సాలర్జంగులు ఉంటారు అయితే మనకి నిజాంల కాలంలో ముగ్గురు సాలర్జంగ్ ఉంటారు సాలర్జంగ్ వన్ సాలర్జంగ్ టూ సాలర్జంగ్ త్రీ అయితే మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ తురబ్ అలీఖాన్ లాయక్ అలీఖాన్ యూసుఫ్ అలీఖాన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకే యూసుఫ్ అలీఖాన్ సో దీన్ని బట్టి చూసుకుంటే మీర్ తురబ్ అలీఖాన్ అనే అతను మొదటి సాలర్జంగ్ ఓకే తురబ్ అలీఖాన్ లాయక్ అలీఖాన్ యూసుఫ్ అలీఖాన్ తూరబ్ లాయక్ యూసుఫ్ ఇలా గుర్తుపెట్టుకోవాలి ముగ్గురు యూసుఫ్ అనే అతను మూడో వాడు ఓకే సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అంటే ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఈ క్వశ్చన్కి నెక్స్ట్ క్వశ్చన్ మానేరు నది దేనికి ఉపనది అంటున్నాడు ఓకే సో మనకి సింపుల్గా మిడ్ మానేరు అని కూడా తెలుసు మానేరు నది అంటే అది మిడ్ మానేరు అని కూడా తెలుసు అయితే సింపుల్గా నేను ఇది గోదావరి నదికి ఉపనది మనకు తెలుసు అయితే బ్రీఫ్గా చెప్పాలంటే చాలా డెప్త్కి వెళ్ళట్లేదు ఓకే ఇది ఒక గోదావరి నది అనుకుంటే జస్ట్ ఉపనదులు ఎలా ఎలా జస్ట్ చెప్తున్నా ఫస్ట్ ఏముంటుంది ఇక్కడ ప్రవరా ఉంటుంది ప్రవరా ఉంటుంది ఓకే పైనుంచి ఏమొస్తుంది పూర్ణ వస్తుంది తర్వాత ఏముంటుంది పెన్ గంగా ఉంటుంది తర్వాత ఏముంటుంది వెన్ గంగా ఉంటుంది తర్వాత ఏముంటుంది వార్దా ఉంటుంది ఓకే రఫ్గా ఇవన్నీ కలిసిన తర్వాత మనం ఏమంటాం ప్రాణహిత అంటాము ఓకే ప్రవర పూర్ణ పెన్ గంగా వెన్ గంగా వారద ఇవన్నీ కలిసిన తర్వాత ఏమంటాము ప్రాణహిత అంటాం ఓకేనా సో నెక్స్ట్ ఏముంటుంది ఇక్కడ మంజిరా ఉంటుంది కింద తర్వాత ఏముంటుంది మానేరు ఉంటుంది తర్వాత ఏముంటుంది కిందెరసాని ఉంటుంది ఓకే ఇంకా చూసుకుంటే ఇక్కడ ప్రాణహిత అయిపోయింది ఇక్కడ నుంచి చూసుకుంటే నీకు ఏముంటుందండి ఇక్కడ నుంచి చూసుకుంటే ఇంద్రావతి ఉంటుంది ఇంకా చూసుకుంటే శబరి ఉంటుంది శబరిలకు వచ్చి సీలేరు కలుస్తుంది సో ఇవన్నీ గంగా లైక్ గోదావరి నది యొక్క ఉపనదులు ఓకే ఇట్లా ఫ్లో అయితే ఉంటుంది కదా ఇవన్నీ లెఫ్ట్ హ్యాండ్ ట్రిబ్యూటరీస్ వీటిని పూర్ణ పెనగంగా వెనగంగ వార్ధ ప్రాణహిత ఇంద్రావతి శబరి శబరిలకు వచ్చి ఏం కలుస్తుంది సీలేరు కలుస్తుంది కుడి సైడ్ ట్రిబ్యూటరీస్ ఏమేమి ఉంటాయండి ప్రవర మంజిరా మానేరు కిందిరసాని ఓకే ఇదంతా మనకి గోదావరి నదికి చెందినటువంటి ఉపనదులు అండి ఓకే తెలంగాణలో నార్థన్ లైక్ తెలంగాణలో నార్థన్ పార్ట్లో ఏం ఫ్లో అవుతుంది గోదావరి నది ఫ్లో అవుతుంది గోదావరి నది మీద ఉన్న డ్యామ్స్ కూడా తెలవాలి మనకి ఓకే నిజాంసాగర్ నిజాం నిజాంసాగర్ డ్యామ్ కాదు శ్రీరామ్ సాగర్ డ్యామ్ ఓకే నిజాంసాగర్ ఉండదు సాగర్ డ్యామ్ కాళేశ్వరం కూడా ఇక్కడే కట్టారు కదా కాళేశ్వరము ఇక్కడ అంటే ప్రాణహిత గోదావరి రెండు కలిసి లైక్ కలిసే ఈ ప్లేస్లో మనకి కాళేశ్వరం కూడా కట్టారు సో ఇలాగే నీకు కృష్ణకు సంబంధించినటువంటి ఉపనదులు కూడా తెలవాలి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రుల చరిత్ర సంస్కృతి రచయిత ఎవరు పంతొమ్మిది వందల యాభై ఐదులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్నటువంటి ఆంధ్రుల సాంఘిక చరిత్రను సురవరం ప్రతాప్ రెడ్డి రచించింది ఓకే ఆన్సర్ ఏమవుతుంది సురవరం ప్రతాప్ రెడ్డి అందరికి తెలిసిన విషయం ఇది ఓకే ఈ కింది వాటిలో సరైనవి గుర్తించండి ఓకే తెలంగాణలో మొదటి సామాజిక సాంస్కృతిక చైతన్య ఉద్యమంగా గ్రంథాలయ ఉద్యమాన్ని పేర్కొంటారు అవును ఓకే గ్రంథాలయ మొదటి సాంస్కృతిక ఉద్యమంగా చెప్తారు గ్రంథాలయ ఉద్యమ పితామహుడు ఎవరంటే కుమర్ రాజు వెంకట లక్ష్మణరావు ఓకే ఇతనే పంతొమ్మిది వందల ఒకటిలో సుల్తాన్ బజార్లో సుల్తాన్ బజార్లో శ్రీకృష్ణ దేవరాయల భాషా నిలయాన్ని ఏర్పాటు చేస్తాడు సో అందుకనే అతన్ని కుమర్రాజు వెంకట లక్ష్మణరావు అని గ్రంథాలయ ఉద్యమ పితామహుడు అంటారు సో ఆన్సర్ ఏమవుతుంది అంటే ఏబి రెండు సరైనవే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కింద పేర్కొన్న వ్యక్తులు వారి ప్రత్యేకతలను జతపరచండి ఓకే మనకి ఫస్ట్ తెలిసిన జతపరిచినాం ఓకే సో మనకి నల్ల నరసింహులు తెలుసు నల్ల నరసింహులు ఎవరు తెలంగాణ టైగర్ ఓకే వట్టుకో వట్టికోటి అల్వారు స్వామి తెలంగాణ గోర్కి కొన్ని తెలుసు మనం ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు నారాయణ రెడ్డి సాయుధ పోరాటం లైక్ తెలంగాణ సాయుధ పోరాటంలో చాలా ప్రామినెంట్గా పాల్గొన్న వ్యక్తి నారాయణ రెడ్డి సో తెలంగాణ సాయుధ పోరాట పిత అని అంటారు పెరిగింది మిగిలింది ఏంది అనబేరి ప్రభాకర్ రావు ఇతన్ని తెలంగాణ భగత్ సింగ్ అంటారు ఓకే ఇవి ఇట్లాంటివి మనకు కొన్ని తెలిస్తే తెలవాల్సిందే తెలిసినప్పుడు మనం ఆప్షన్ ఎలిమినేట్ ద్వారా ఎలిమినేట్ చేయొచ్చు కొన్ని అయితే పక్కా తెలవాల్సిందే ఓకే ఇదే ఆన్సర్ చూసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ జివో నెంబర్ థర్టీ సిక్స్ అమలును పర్యవేక్షించడానికి నియమించబడ్డ అధికారులను గుర్తించండి ఓకే అయితే జనవరి ఇరవై ఒకటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కాసు బ్రహ్మానంద రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మనకి జియో నెంబర్ ఫార్టీ సిక్స్ తీసుకొచ్చారు జియో నెంబర్ థర్టీ సిక్స్ తీసుకొచ్చారు ఓకే జియో నెంబర్ థర్టీ సిక్స్ తీసుకొచ్చారు ఈ జియో నెంబర్ థర్టీ సిక్స్కి అప్పుడు తీసుకొచ్చినప్పుడు మనకి ఎం రాజు చీఫ్ సెక్రటరీగా ఉండే ఓకే అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమవుతున్నాడు అమలు పర్యవేక్షించడానికి నియమింపబడ్డ అధికారులను గుర్తించండి అయితే హైదరాబాద్లో ఈ అమలును పర్యవేక్షించడానికి ఐజే నాయుడు విఠలరావుని నియమించారు సో ఆన్సర్ ఏమవుతుంది ఐజే నాయుడు విఠలరావు ఆన్సర్ అవుతుంది యాక్చువల్గా ఈ లలిత్ కుమార్ కమిటీ అనేది మిగులు నిధులను లెక్కించడానికి వచ్చింది సో ఆన్సర్ ఏమవుతుంది అంటే సి అండ్ డి అండ్ డి ఎక్కడ ఉంటే అది ఆన్సర్ అవుతుంది ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే ఐజే నాయుడు ఆర్ విఠలరావు ఓకే తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి వివిధ పార్టీల వైఖరి లకు సంబంధించి జతపరచం జతపరచడం క్వశ్చన్ రెండు కళ్ళ సిద్ధాంతము ఓకే సో తెలుగుదేశం రెండు కళ్ళ సిద్ధాంతాన్ని తీసుకున్నది అని చెప్పి అందరికి తెలిసిన విషయమే సో టీడీపీ ఓకే రెండు కళ్ళ సిద్ధాంతం టీడీపీ ఒక ఓటు రెండు రాష్ట్రాలు ఒక ఓటు రెండు రాష్ట్రాలని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కాకినాడ తీర్మానం ద్వారా ఎవరు చెప్పారు బీజేపీ వాళ్ళు చెప్పారు ఓకే ఒక ఓటు రెండు రాష్ట్రాలు బీజేపీ తర్వాత ఇచ్చే శక్తి లేదు ఆపే శక్తి లేదు ఇచ్చేది మేమే తెచ్చేది మేమే అని ఇప్పుడు ఇప్పటి కూడా అన్నది ఇచ్చింది మేమే తెచ్చింది మేమే అని కూడా అనేది ఎవరు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చే శక్తి లేదు ఆపే శక్తి లేదు ఎవరు వైసీపీ సో ఇక్కడ చూసుకుంటే మనకి త్రీ టూ వన్ ఫోర్ త్రీ టూ వన్ ఫోర్ సో ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే సో అప్పుడు తెలంగాణ ఉద్యమంలో వివిధ పార్టీల వైఖరి వైఖరి ఎలా ఉండే అనే దానికి సంబంధించిన క్వశ్చన్ ఇది ఓకే సో శాతవాహనుల జన్మస్థలానికి సంబంధించి వివిధ పండితుల అభిప్రాయాలను జతపరచండి ఓకే సో ఇక్కడ చూసుకుంటే మనకి శాతవాహనాల గురించి అన్ని కాంట్రవర్షీసే ఓకే మత్స్యపురాణం ప్రకారం ఒక రకం ముప్పై మంది రాజులు ఉంటారు వాయుపురాణం ప్రకారం పదిహేడు మంది రాజులు ఉంటారు సో ఎంతమంది రాజులు అనేది కూడా మనకు క్లారిటీ లేదు సో మనము ఎనిహా మత్స్యపురాణాన్ని ఫాలో అవుతున్నాము ఎనిహా ఇక్కడ చూసుకుంటే వాళ్ళ జన్మస్థలానికి సంబంధించి కూడా క్లారిటీ లేదు సో ఎప్పుడైతే క్లారిటీ ఉండదో హైపోతెసిస్ హైపోతెసిస్ ఉంటుంది సో అప్పుడు ఏమైంది వివి మిరాసి ఏం చెప్పిండంటే వీళ్ళు విదర్భకు చెందిన వాళ్ళు మహారాష్ట్రలోని విదర్భకు చెందిన వాళ్ళు అని చెప్పారు శ్రీనివాస్ అయ్యంగారు ఏం చెప్పారు నాసిక్కి చెందిన వాళ్ళు మహారాష్ట్ర కానీ నాసిక్కి చెందిన వాళ్ళు అని చెప్పారు విఎన్ సుతాకర్ ఏం చెప్పిండు వీళ్ళు బర్లారికి చెందిన వాళ్ళు అని చెప్పిండు బల్లారికి చెందిన అనే దాన్ని ఆచార్య పరబ్రహ్మశాస్త్రి వీళ్ళు తెలంగాణకు చెందిన కోటి లింగాలకు చెందిన వాళ్ళు అని చెప్పారు సో ఆన్సర్ ఏమవుతుంది అండి త్రీ వన్ త్రీ వన్ త్రీ వన్ ఫోర్ టూ త్రీ వన్ ఫోర్ టూ సో ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఈ క్వశ్చన్కి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మేకధోని శాసనం ఆధారంగా శాతవాహనులు బల్లారికి చెందినవారని చెప్పిన కింది వారిలో ఎవరు చెప్పారు అంటున్నాడు ఓకే సి బల్లారి అని చెప్పింది ఎవరు విఎన్ సుక్తాంకర్ విఎన్ సుక్తాంకర్ అయితే ఈ మేకధోని శాసనాన్ని ఎవరు రచించారండి మేకధ్వని శాసనం కర్నూలు పక్కన ఉన్నటువంటి ఆధ్వని దగ్గర ఉంటుంది మేకధోని అక్కడ ఈ మేకధోని శాసనం లభించింది సో మన శాతవాహన చివరి రాజు అయినటువంటి మూడో పులమావి వేయించిండు దీన్ని మేకధాని శాసనాన్ని దీని ప్రకారము విఎన్ సుక్తాంకర్ అనే అతను శాతవాహనులు బల్లారికి చెందినవారు అని చెప్పిండు సో ఆన్సర్ ఏమవుతుంది విఎన్ సుక్తాంకర్ అనేది ఆన్సర్ అవుతుంది ఓకే కింది ప్రముఖ గ్రంథాలు వాటి రచయితలను జతపరచండి ఓకే సో ఫస్ట్ మనకు తెలిసినవి జతపరచాలండి ఓకే సిద్ధేశ్వర చరిత్ర ఓకే సిద్ధేశ్వర చరిత్ర అందరికి తెలిసింది సిద్ధేశ్వర చరిత్ర కాశ సర్వప్ప పండిత రాధ్య చరిత్ర ప్రతాపరుద్ర చరిత్ర పురుషార్థ సారము పురుషార్థ సారము ఎవరు శివదేవయ్య ఈ రెండే తెలిసింది అనుకో నీకు అయినా నేను ఆప్షన్లో చూడవచ్చు ఏ ఏముంది టూ ఉంది ఏముంది టూ ఉంది అంటే ఈ రెండిట్లో టూ ఉంది తర్వాత ఏముంది పురుషార్థ సారము అంటే సి ఉంది వన్ ఉంది సి వన్ అంటే ఎక్కడుంది సో వన్ అనేది ఆన్సర్ అయిపోతుంది అప్పుడు పండిత రాధ్య చరిత్ర బి ఏమైతుంది పాల్కురికి సోమనాథుడు ప్రతాపరుద్ర చరిత్ర ఏమైతుంది ఏకాంబ్రనాథుడు ఓకే ఇలా నీ కొన్ని తెలిసిన ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా చేయొచ్చు సో కొన్ని తెలుసు సిద్ధేశ్వర చరిత్ర కాస్త సర్వప్ప పురుషార్థ స్వారం శివదేవయ్య పండితారాధ్య చరిత్ర పాల్కురికి సోమనాథుడు ఇలా కొన్న తెలిస్తే మనం ఆప్షన్ ఎలిమినేట్ ద్వారా చాలా ఈజీగా సాల్వ్ చేయించండి ప్రాబ్లమ్స్ ఓకే జతపరిచం వచ్చిందంటే చాలా ఈజీ అన్నట్టు ఓకే సో ఇక్కడ చూసుకుంటే ఈ కింది వాటిలో సరికాని జతను గుర్తించండి ఓకే సో నృత్య రుత్నావళి జయపసేనా అని తెలిసిన విషయమే మనకి నీతిసారము రేచర్ల రుద్రుడు అని అన్నాడు నీతి నీతిసారము యాక్చువల్గా మొదటి ప్రతాప రుద్రుడు ఓకే రుద్రదేవుడు అంటారు అతన్ని రుద్రదేవుడు అక్కడ ఇక్కడ ఉండాల్సింది రుద్రదేవుడు సో నీకు ఇక్కడ నీతిసారము రచించింది రుద్రదేవుడు అని తెలిస్తే సో ఆప్షన్ ఏమని తెలుస్తుంది సరికాని జత ఆప్షన్ త్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో నీతి శాస్త్రముక్తవాళ్ళు ఎవరు బద్దన ప్రతాపరుద్ర యశోభూషణం ఎవరు విద్యానాథుడు సో ఆన్సర్ ఏమైతుంది నీతిసారము నీతిసారాన్ని రచించింది ఎవరు రుద్రదేవుడు కానీ ఇక్కడ ఇచ్చింది ఏంది రేచర్ల రుద్రుడు ఓకే సో ఈ రేచర్ల రుద్రుడే రామప్ప టెంపుల్ని పన్నెండు వందల పదమూడులో నిర్మించిండు కాకతుల కాలంలో ప్రముఖ వర్తక వాణిజ్య కేంద్రాలు వాటి ప్రత్యేకతలను జతపరచండి ఓకే కాకతీయుల కాలము ఓకే గోల్కొండ అందరికి తెలిసిన విషయం గోల్కొండ దేనికి ప్రసిద్ధి వజ్రాలు ఓకే సో ఈ రెండు ఆన్సర్ ఉంటుంది ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా కూడా చేయాలి మచిలీపట్నము మస్లిన్ వస్త్రాలకు చాలా ఫేమస్ ఓకే ఏ అనేది ఏమవుతుంది అప్పుడు త్రీ అవుతుంది సో ఆన్సర్ అనేది వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ సో నిర్మల్ మనకు తెలిసిన విషయమే నిర్మల్ నిర్మల్ తివాచీలు ఓరుగల్లో ఆయుధాల కేంద్రంగా ఉండేది అప్పుడు ఓకే కాకతీయుల కాలంలో సో ఆన్సర్ ఏమవుతుంది ఆన్సర్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే ఇక్కడ ఏమవ్వాలి జతపరిచికం ఇచ్చినప్పుడు జతపరిచకం ఇచ్చినప్పుడు జతపరిచికం ఇచ్చినప్పుడు మనకి ఏమి ఇంపార్టెంట్ అవుతుంది అంటే దాంట్లో కొన్న తెలవాలి మనకి అప్పుడు ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా చాలా ఈజీగా చేయొచ్చు ఓకే కాకతీయుల వాస్తుశిల్పంలో ముఖ్యమైన వెయ్యి స్తంభాల గుడి గురించి సరై సరైనవి గుర్తించండి వెయ్యి స్తంభాల గుడి మనకి కాకతీయుల కాలంలో కాకతీయుల కాలంలో పదకొండు వందల ఓకే పదకొండు వందల అరవై మూడులో మొదటి ప్రతాపరుద్రుడు నిర్మించుడు ఓకే ఇక్కడ ఉంది కూడా ఒక రుద్ర మొదటి ప్రతాప రుద్రుడు రుద్రదేవుడు ఇది హన్మకొండలో నిర్మించబడిన త్రికూటాలయము త్రికూట ఆలయం త్రికుట ఆలయం అంటే ఏంది విష్ణు ఆలయము శివ ఆలయము సూర్యుని ఆలయం ఇవన్నీ కలిసి ఉంటాయి ఎందుకంటే వైశ్యుల మధ్య శేవుల మధ్య తారతమ్యాలను పోగొట్టడానికి ఈ టెంపుల్ కూడా నిర్మించరు సో రుద్రదేవుడు పదకొండు వందల అరవై మూడులో సంవత్సరంలో నిర్మించుడు రుద్రదేవుడు ఈ ఆలయ నిర్వహణ కోసం మధ్య చెరువు గ్రామానికి కూడా దానంగా ఇచ్చిండు ఇది కూడా కరెక్టే ఓకే వేయి స్తంభాల గుడి శాసనాన్ని అచితేంద్రుడు లిఖించాడు సో ఇక్కడ చూసుకుంటే నాలుగు స్టేట్మెంట్లు కరెక్ట్ అంటే ఇక్కడ నీకు ఈ క్వశ్చన్లో వేయి స్తంభాల గుడి గురి వేయి స్తంభాల గుడి గురించి క్లియర్గా ఉంది ఏమో ఏమేం పాయింట్స్ హన్మకొండలో ఇదొక త్రికూట ఆలయము పదకొండు వందల అరవై మూడులో రుద్రదేవుడు నిర్మించిండు ఈ టెంపుల్ నిర్వహణ కోసము మధ్య చెరువు గ్రామాన్ని ఏం చేసిండు దానంగా ఇచ్చిండు వేసంబాల గుడి శాసనాన్ని అచితేంద్రుడు లిఖించిండు సో ఇదంతా చూసుకుంటే మనకి వేసంబాల గురించి గుడి గురించి మనకి క్లారిటీ వచ్చేసింది ఓకే సో స్వయంభు ఆలయము ఎక్కడ కలదు స్వయంభు ఆలయము వరంగల్లో ఉంటుంది ఓకే శంభులింగేశ్వర టెంపుల్ శంభులింగేశ్వర టెంపుల్ ఎక్కడ ఉంటుంది వరంగల్లో ఉంటుంది వరంగల్ కోటలో ఉంటుంది పన్నెండు వందల యాభై నాలుగులో పన్నెండు వందల యాభై నాలుగులో గణపతి దేవుడు స్వయంభో ఆలయాన్ని నిర్మించిండు సో ఎక్కడ అంటే వరంగల్ కోటలో ఉంటుంది టెంపుల్ సో నాలుగు నాలుగు తోరణాలు ఉంటాయి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి ఓకే ఈ టెంపుల్కి నాలుగు తోరణాలు ఉంటాయి అవి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి ఓకే స్వయంభూ ఆలయం ఎక్కడ ఉందంటే వరంగల్లో ఉంది ఈ కింద వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి శాసనాలు అండి ఓకే శాసనాలు కూడా మనకు డెఫినెట్గా తెలియాలి ఏమేమి శాసనాలు ఇచ్చిండు హనుమకొండ శాసనము బయ్యారం చెరువు శాసనము పాలంపేట శాసనం మోటుపల్లి మోటుపల్లి శాసనం గణపతి దేవుడు మనకు తెలిసిందే పాలంపేట శాసనం రేచర్ల రుద్రుడు పాలంపేట శాసనం ద్వారానే మనకి రామప్ప టెంపుల్ గురించి చాలా తెలుస్తుంది ఓకే హనుమకొండ శాసనం రుద్రదేవుడు అంటే మొదటి ప్రతాప రుద్రుడు అది వేది సంబాల గురించి చెప్పేది కూడా హన్మకొండ శాసనమే సో ఇక్కడ చూసుకుంటే బయ్యారం చెరువు శాసనం వేసింది మైలాంబ మైలాంబ కానీ ఇక్కడ ఇచ్చింది వేదాంబ అంటే ఆన్సర్ ఏమైతే టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే సో మనకి క్లారిటీ ఉండాలండి ఇవన్నీ కాకతీయులకు సంబంధించినటువంటి శాసనాలు ఓకే కాకతీయుల కాలంలో కాలం నాటి ప్రఖ్యు ప్రఖ్యాత నృత్యము ఓకే కాకతీయుల కాలం అంటే ప్రఖ్యాత్యం సో మనం ఇంతకుముందు కూడా చూసినాము పేరని శివతాండవము యుద్ధానికి వెళ్ళే ముందు మగవాళ్ళు మేల్స్ మాత్రమే చేసేటువంటి నృత్యం ఇది ఓకే ఈ నృత్యము కాలానుక్రమంలో అంతరించిపోవడంతో నటరాజ రామకృష్ణ ఈ నృత్యాన్ని వెలికి తీసిండు ఎలా తీసిండు రామప్ప టెంపుల్లో ఓకే ఈ నృత్యానికి సంబంధించినటువంటి భంగిమలు ఉన్నాయి వాటి ద్వారా వెలికి తీయడం జరిగింది ఓకే ఇప్పుడు నృత్య రత్నావళి జయపసేనాన్ని రచించినటువంటి నృత్య రత్నావళి నుంచి కూడా ఈ పేరిని శివతాండవాన్ని రామకృష్ణ వెలికి తీయడం జరిగింది ఎనీ హ్యావ్ ఆన్సర్ ఏమవుతుందంటే పేరుని శివతాండవం రామప్ప దేవాలయం నిర్మించిన సంవత్సరము పన్నెండు వందల పదమూడులో రామప్ప దేవాలయాన్ని రేచర్ల రుద్రుడు నిర్మించాడు ఓకే కింద పేర్కొన్న కవులు వారి రచనలను జతపరచండి ఓకే కందుకూరి రుద్రకవి సో ఏమవుతుందండి కందుకు రుద్రకవి సుగ్రీవ విజయం అద్దంగి గంగాధురుడు చెరిగొన్న దర్బన్న ఏమైతే చిత్రభారతము శంకర కవి ఓకే నీకు ఇంకా తెలియదు అనుకో ఇంతే తెలుసు అనుకో ఇక్కడ నుంచి కూడా అంటే అది కొన్న తెలియాలి సో ఇప్పుడు కందుకు రుద్రకవి అంటే ఏమవుతుంది వన్ అవుతుంది సో డి వన్ డి వన్ ఇందులో ఉంది రెండిట్లో ఉంది ఒక తర్వాత బి అనేది ఫోర్ బి ఫోర్ దేంట్లో ఉంది ఇందులో ఉంది అప్పుడు నీకు శంకర కవి ఏమవుతాడు హరిశ్చంద్రోపాఖ్యానం అవుతాడు అప్పుడు కందుకూరి గ అద్దంకి గంగాధరుడు ఏమవుతాడు తపతి సమార్కు సో ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈ క్వశ్చన్కి ఓకే కోహినూరు వజ్రాన్ని ఏ గనుల్లో కనుగొన్నారు సీ మనకు తెలుసు కదా కొల్లూరు ఓకే కొల్లూరులో కోహినూరు వజ్రాన్ని కనుక్కున్నారు ఓకే ఆన్సర్ ఏమైతుంది కొల్లూరు నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వాటిని జతపరచుము ఆల్రెడీ మనం డిస్కస్ చేసినామండి కుతుబ్ షాయిల గురించి మహమ్మద్ కులి జంషద్ కులి ఫస్ట్ వచ్చింది వారు మహమ్మద్ కులి మహమ్మద్ కులి పదిహేను వందల పద్దెనిమిదిలో కుతుబ్ షాయి రాజ్యాన్ని స్థాపిస్తాడు జంషద్ కులి ఇతని మరణ మరణానంతరము జంషద్ కులి ఇతను ఫిఫ్టీన్ ఫార్టీ త్రీలో చనిపోతే జంషద్ కులి వస్తాడు తర్వాత ఇబ్రాహీం కులి ఓకే ఇబ్రాహీం కుతుబ్ షా ఇబ్రాహీం కుతుబ్ షా ఎప్పుడు ఇతని తర్వాత అంటే ఇంకా టూ ఇయర్సే పరిపాలిస్తాడు ఇక్కడ సో మహమ్మద్ కుతుబ్ షా పదహారు వందల పన్నెండు ఓకే సో ఈ క్రునాలజీ కూడా మనకు డెఫినెట్గా తెలియాలి మహమ్మద్ కుతుబ్ షా సారీ మహమ్మద్ కులీ కుతుబ్ షా మహమ్మద్ కులీ సో ఆప్షన్ ఏమవుతుంది ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఉండాలి ఎక్కడుంది ఫోర్ త్రీ సో ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ హుస్సేన్ సాగర్ చెరువు ఏ నదిపై నిర్మించారు సో తెలంగాణలో రెండు మేజర్ రివర్స్ ఉంటాయి గోదావరి రివర్ కృష్ణా రివర్ సో కృష్ణానది నదికి ఉపనది అయినటువంటి మూసీ నది మీద మనకి హుస్సేన్ సాగర్ని నిర్మించారు మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించిండు అతని అల్లుని పేరు మీద హుస్సేన్ సావలి పేరు మీద హుస్సేన్ సాగర్ని పేరు పెట్టారు ఎన్ హ్యావ్ ఆన్సర్ ఏమి అంటే మూసీ నది ఓకే మూసీ నది ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఈ క్వశ్చన్ ఏ కుతుబ్షాయి రాజుని మల్కిబరాముడుగా పిలుస్తారు పిలువబడినాడు ఓకే మూడవ రాజు అయినటువంటి ఇబ్రాహీం కుతుబ్ షాను మల్కిబరాముడుగా పిలువబడ్డాడు ఓకే ఇబ్రాహీం కుతుబ్ షా అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఈ క్వశ్చన్కి పదహారు వందల ఎనభై ఏడులో గోల్కొండ సామ్రాజ్యాన్ని ఆక్రమించిన మొగల్ చక్రవర్తి ఎవరు సో సింపుల్ అండి గోల్కొండ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్నటువంటి చివరి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ అవుతాడు ఓకే సో ఔరంగజేబ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఎప్పుడు పదహారు వందల ఎనభై ఏడులో నెక్స్ట్ క్వశ్చన్ అసఫ్జాయి వంశ వంశస్థుడైన మీర్ కమరుద్దీన్ సిద్దిక్కీకు మొఘల్ రాజులు ఇచ్చిన బిరుదులను జతపరచండి ఓకే ఈ మొఘల్ రాజులు వీళ్ళందరూ ఔరంగజేబ్ జహాందర్ షా ఫరూక్ షియార్ మహమ్మద్ షా రంగిల్లా సో ఇక్కడ చూసుకుంటే ఔరంగజేబు చిన్ని అన్నాడు ఓకే జహాందర్ షా ఏమన్నాడు ఫతేహజంగ్ అని అన్నాడు ఫరూక్ షియార్ ఏమన్నాడు నిజాముల్ ముల్క్ అన్నాడు మమార్ రంగిలేమాడు అసఫ్ జా వీళ్ళందరూ మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దికి ఇచ్చిన బిరుదులండి ఏమవుతుంది సో ఆన్సర్ ఏమవుతుంది టూ త్రీ వన్ ఫోర్ టూ త్రీ వన్ ఫోర్ సో ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇది ఓకే కింది వాటిలో దత్త మండలాలలో లేనిదేది సో దత్త మండలాలండి సిడేడ్ డిస్టిక్స్ ఓకే తర్వాత వాటిని రాయలసీమగా నామకరణం చేసి ఎవరు గాడిచెర్ల సరి గాడిచర్ల సర్వత్రమరం ఓకే సో అయినా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే కడప కర్నూల్ బల్లారి అనంతపూర్ని ఈ నాలుగు డిస్టిక్ కడప కూడా ఉంటుంది సో లేని ఏంటంటే చిత్తూరు సిడేడ్ దత్త మండలాల్లో లేని డిస్టిక్ ఏంటంటే చిత్తూరు కడప కర్నూల్ ఓకే కడప కర్నూలు బళ్ళారి అనంతపూర్ ఈ నాలుగు డిస్టిక్స్ని కలిపి సిడే డిస్టిక్స్ అంటారు నిజాం నిజాముఖ్ ఎప్పుడు మరణించాడు ఇంతకుముందు చూసినాం నిజాం ముల్కు ఎప్పటి నుంచి ఎప్పుడో పదిహేను వందల పద్దెనిమిదిలో రాజ్యాన్ని స్థాపించుండు నిజాముల్ ముల్క్ సారీ నిజాముల్ ముల్క్ మనం అడుగుతున్నది కుదీప్ షాగర్ నిజాముల్ ముల్క్ సో పదిహేడు వందల ఇరవై నాలుగులో నిజాం రాజ్యం స్థాపించబడింది అక్కడ నుంచి పదిహేడు వందల నలభై ఎనిమిది వరకు ఇతను పరిపాలిస్తాడు సో నలభై ఎనిమిదిలో ఇతను మరణిస్తాడు సో ఆన్సర్ ఏమవుతుంది వన్ అవుతుంది ఇక్కడ ఇది నిజాం ఉల్ ముల్క్ నిజాముల్ముఖ్ మొదటి నిజాం తర్వాత ఎవరు వస్తారు నాజర్ జంగ్ వస్తాడు ముజాఫర్ జంగ్ వస్తాడు సలాబర్ జంగ్ వస్తాడు నిజాం అలీఖాన్ వస్తాడు అలా ఏడు మంది రాజులు పరిపాలిస్తారు చివరి రాజు మనకి మీర్ ఉస్మా మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఓకే ఈ కింది వాక్యాలలో సరైనవి గుర్తించండి నిజాం అలీఖాన్ సైన్య సహకార విధానమును పదిహేడు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో అంగీకరించాడు నిజాం అలీఖాన్ అంటే రెండవ నిజాం సార్ నిజాం అలీఖాన్ నిజాం ఉల్ముల్క్ అన్నారు నాజర్జంగ్ ముజాఫర్జ్ సలబన్జ్ అన్నారు కదా ఈ నాజర్జంగ్ ముజాఫర్జ్ సలబంజంగ్ని మనం నిజాములుగా కన్సిడర్ చేయము పరిపాలించే కన్సిడర్ చేయము సో వీళ్ళ తర్వాత వచ్చినటువంటి నిజాం ఖాన్ రెండో నిజాముగా మనం కన్సిడర్ చేస్తాము సైన్య సహకార విధానమును లార్డ్ వెల్లస్లీ ప్రవేశపెట్టండి ఎస్ కరెక్టే సో ఆన్సర్ ఏమవుతుందంటే ఏ అండ్ బి రెండు కరెక్ట్ సైన్య సహకార పద్ధతి అంటే ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు సైన్యాన్ని ప్రొవైడ్ చేస్తారు వాటి నిర్వహణ ఖర్చులని ఎవరు చూసుకోవాలి ఎవరైతే సైన్య సహకార పద్ధతిలో జాయిన్ అవుతారో వాళ్ళు చూసుకోవాలి ఓకే సో ఏ నిజాం కాలంలో పర్షియన్ భాష స్థానంలో ఉర్దూ భాష రాజభాషగా మారింది ఓకే నిజాం భాష పర్షియన్ భాష స్థానంలో ఎప్పుడంటే ఆరవ నిజాం అయినటువంటి మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంలో పర్షియన్ భాష స్థానంలో ఉర్దూ భాషను రాజభాషగా మార్చడం జరిగింది ఓకే సో ఆన్సర్ ఏమవుతుంది ఆరవ నిజాం అయినటువంటి మీర్ మహబూబ్ అలీఖాన్ OK?